హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? ఏంది వీళ్ళు సిస్టమ్ మీద కూర్చొని ఏదో చేస్తున్నా అనుకున్నారా? ఏం లేదండి, ఈరోజు మా పెళ్లి రోజు. మేము ఆ వీడియో చూసి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాము. ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఒక భార్యాభర్త ఎలా ఉన్నారు అని చాలామంది అభిప్రాయాలు ఉంటాయి కొంతమందికి పెళ్లి గురించి. ఆ పెళ్లి గురించి మన ఫ్రెండ్స్ కొంతమంది ఏం చెప్తున్నారో చూద్దాం. మరి ఎప్పుడెప్పుడు చేసుకుంటామా అని ఆలోచింపజేసి, ఇంకాసేపట్లో తాళి కడుతున్నాం అని ఆనందాన్ని ఇచ్చి, ఎందుకు చేసుకున్నామా అని బాధ పెట్టేదే సార్ పెళ్ళి అంటే. ఇదే పెళ్ళి అంటే. ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. ఆనందంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ని బాగా ఇంకా బాగా వృద్ధిలోకి తేవాలని కోరుకుంటూ మీ వంశీకృష్ణ. మాకు చాలా మీ గొడవలు జరిగాయి మధ్యలో. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తూ ఉంటాయి, కానీ అలా కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అడ్జస్ట్మెంట్ అవ్వాలో మనం తెలుసుకుందాము. మన ఫ్రెండ్స్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం వీడియో. పెళ్లి చేసుకున్నాక అందరూ హ్యాపీగా ఉంటాం, కానీ ఇద్దరు కీచులాడుకోవడం ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఇద్దరికి బాగా ఎంజాయ్ చేస్తారు, హనీమూన్కి వెళ్తుంటారు, ఒకరు విరిచి ఒకరు ఉండలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. తర్వాత చిన్న చిన్నగా ఒక 2 సంవత్సరాల తర్వాత దాటినాక కొంచెం దాంట్లో ఈ అబ్బాయికి పని ఒత్తిళ్ళు వల్ల రాగలిగే టయానికి రాలేకపోవడము, ఆ అబ్బాయి టయానికి ఏమి అందియాల్సినవి అందిలేకపోవడము, ఇవన్నీ కొంచెం సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక్కరవ ఇబ్బందిగా ఉంటుంది. కానీ సర్దుకుపోతే అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ నుంచే టచ్ మీ నాట్ అన్నట్టు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎంతవరకు మగ మనిషి ఆడమనిషితో ప్రాక్టీస్గా ఉండడం, అంతవరకు భర్తతో ఆడమనిషి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడము. మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళమ్మోళ్ళ గురించి వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళమ్మోళ్ళ గురించి వాళ్ళు మాట్లాడకూడదు. మధ్యలో ఆ తల్లి తండ్రుల్ని ఈ తల్లి తండ్రులని తీసుకొచ్చి వాళ్ళని మధ్యలో పెట్టి మీరు కీచులాటుకోవడము, ఇవన్నీ ఇప్పుడు జరిగే అంతా ఇట్లే ఉన్నాయి. ఊరికే విడాకులు తీసుకోవడము, ఇంకేం చెప్పాలంటే చాలా ఉన్నాయి. కనీసం 2 సంవత్సరాలు కూడా కలిసి జీవించలేని దంపతులు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అదే అప్పట్లో అయితే ఎవరో తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ జత చేర్చి వాళ్ళని జాతకాలు చూసి, ఇవి మీ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి ఏమైతే బాగుంటుంది అని తల్లిదండ్రులు చూసి పెద్దలు ప్రమేయంతో పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని అంత సపరివారంగా సమేతంగా వాళ్ళంతా దీవిచ్చి చేస్తున్నారు. కానీ వాళ్ళకందరికీ వచ్చిన డిస్టర్బెన్సులు, ఒక చిన్న మాట పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి సర్దుకుపోండమ్మా అని చెప్తారు పెద్దలు. అదే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, డిప్రెషన్కి గురైపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోండి, కానీ సెటిల్ అయ్యాక చేసుకోండి. కాదనేది ఎవరు లేదు, కానీ సర్దుకుపోండి. ఎవరి మీద ఒకరి మీద ఒకరు నిందలేసుకోకండి, ఒకరి గురించి ఒకరు వినబాకండి, మీలో మీరే సర్దుకుపోండి. హాయ్ విజయ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను నా వరకు నేను చెప్పాలంటే పెళ్ళి మీద నా అభిప్రాయం టామ్ అండ్ జెర్రీ లాగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ అన్నకి, సౌజన్యవదినికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. రాబోయే తరాలు మ్యారేజెస్ గురించి ఎన్నెన్నో ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పెళ్ళిళ్ళు స్వర్గాల్లో నిర్ణయించబడతాయి. అలాగే అందరూ మంచి చేసుకొని బాగా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పెళ్ళి మీద మంచి అభిప్రాయం పెట్టి అన్నీ పెళ్ళి చేసుకున్న తర్వాత సర్దుకుపోతూ, మనం సర్దుకోపోవాలి, మనం ఏదైనా చేస్తే వాళ్ళు సర్దుకుపోతూ ఉంటే అందరు హ్యాపీగా బాగుంటారు. హాయ్ విజయ్, పెళ్ళి రోజు శుభాకాంక్షలు నీకు, నీ భార్యకి, ఇద్దరికి. ముఖ్యంగా పెళ్ళి గురించి ఏంటంటే, పెద్దవాళ్ళన్నీ చూసి నిర్ణయించి చేసే పెళ్ళికి నేను 100% ఎప్పుడు నా మద్దతు దానికే ఉంటుంది. ఎందుకంటే
వాళ్ళు ఏ మనకి ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు పరిష్కరిస్తూ అమ్మోలు చేశారు కదా, ఏదన్నా ఇబ్బంది అయినా వాళ్ళే మనకి అన్నీ సర్ది చెప్తారనే ఉద్దేశంతో. తర్వాత వచ్చి మనము భార్యాభర్త ఎంత అన్యోన్నతగా ఉంటామో, నెక్స్ట్ మన పిల్లలు కూడా మా అమ్మ నాన్న ఇట్లా ఉన్నారు కదా మనం కూడా ఇలాగే ఉండాలి అని అని ఒక నేర్చుకునే విధానం వస్తుంది. మనకు కూడా మన అత్త మామ దగ్గర మనం ఉంటే వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు మేము ఉండే విధానాన్ని బట్టి మమ్మల్ని చూసి మా పిల్లలు నేర్చుకుంటారు. ముఖ్యంగా మనం ఏంటంటే సంసారం గుట్టు వ్యాధి రట్టు అంటారు. సంసారాన్ని ఎంత గుట్టుగా ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మనం సంతోషంతో సుఖంతో ఉంటాము. నెక్స్ట్ వచ్చి భర్త పేదవాడైతే మనం కూడా పేదవాడమే. భర్త లక్షాధికారి అనుకోండి, మనం కూడా లక్షాధికారి అవుతాం. తర్వాత ఏ ఒడిదుడుకులు ఒత్తిళ్ళు ఏది ఉన్నా కానీ మనం భరోసాగా వాళ్ళకు ఉండాలి. ఏం భయం లేదు, ఏమవుద్ది ఏం కాదు అని అని మనం ఒకరికి ఒకరు భరోసా ఉంటే ఎంత ప్రమాదాన్నైనా మనం దాటవచ్చు. వాళ్ళు బయట నుంచి ఎన్ని సమస్యలతో వచ్చినా మనం ఇంటికి వచ్చాక ఆ సమస్యలు ఏం చేస్తాయి, అదేం పెద్ద సమస్య అని భరోసా ఇస్తూ, నాకైతే నా బెస్ట్ ఫ్రెండ్ మా వారే అంతేనా, నా తల్లిదండ్రులు నేను 17 ఏళ్ళప్పుడు పెళ్ళయింది, 17 ఏళ్ళే అమ్మ నాన్న దగ్గర ఉంటాం, తర్వాత మనం జీవితకాలం చనిపోయే వరకు భర్తగా ఉంటాం, అందుకని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మా వారనే చెప్తా. అమ్మా నాన్న వదిలేసి భర్త కోసం మనం అత్తగారింటికి వచ్చేసామంటారు, అట్లాగేమిలే. మన అమ్మ కూడా మన పెద్దమ్మలు కానీ మన చిన్నమ్మలు కానీ మన మేనత్తలు కానీ అందరూ అలాగొచ్చిన వాళ్ళే. అట్లా రేపు మన ఇంటికి వచ్చే కోడలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను వదిలే వసద్ది. అది జీవితకాలంలో తల్లిదండ్రులది ఒక భాగం అయితే ఇంకా ఎక్కువ భాగం ఉండేది భర్త దగ్గరే. మనం భర్తే దైవంలాగా భావిస్తూ ఉంటే, ఇష్టంగా ఉంటే వాళ్ళని వదిలి వచ్చాము అన్న దిగులు విచారము ఏ ఉండదు. ఏముంది, వీళ్ళనిద్దరినీ అత్తామామని కలుపుకోబోతూ తల్లిదండ్రుని కలుపుకోబోతూ ఉంటే వాళ్ళని వదిలొచ్చాము వీళ్ళని వదిలొచ్చామన్న ఆలోచనే రాదు అసలు. ఓకే విజయ్, ఆల్ ది బెస్ట్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మాకు చాలా అడ్జస్ట్మెంట్ జరగల పెళ్ళైన కొత్తల్లో. ఇప్పుడు అవన్నీ మన గురించి ఎందుకులే చెప్పుకోవాలని చెప్పాలి ఏదైనా, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఉండే ఉండేదండి. కానీ మేము అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము, ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాము. మా నాన్నగారు 2 సంవత్సరాలు మా పెళ్ళి 2 సంవత్సరాల తర్వాత చనిపోయారు. ఈ సంతోషాన్ని అతను చూడలేకపోయారు, అదే నా బాధ. హాయ్ విజయ్, హాయ్ సౌజన్య, మీ ఇద్దరికి ముందు విష్ యూ హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరందరూ బాగుండాలి. పెళ్ళి గురించి ఏముంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అతను కోపడినప్పుడు మనం కాముకుంటే సరిపోతుంది, మనం కోపడినప్పుడు అతను బాగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇద్దరు లైఫ్ ఒకరినొక నువ్వెంత నువ్వెంత అని అనుకుంటే ఇంక అక్కడ తగ్గులే వస్తాయి. ఇద్దరు ఆనందంగా ఉండాలి. పెళ్లి చేసుకోపోయే వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఇద్దరు కాంప్రమైజ్ అయితే సరిపోతుంది. ఏందో బయట పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్లి తర్వాత ఒకలాగా అనుకుంటారు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటే సరిపోతుంది, అదే జీవితం, అదే కళ్యాణ వైభోగం. ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, ఎప్పుడు నెగిటివ్తో ఆలోచించకూడదు ఎవ్వరు కూడా. టామ్ అండ్ జెర్రీలో పోట్లాడుకోవాలి, ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. విజయ్కి సౌజన్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్ళి మీద అభిప్రాయం అంటే, ఆ పెళ్ళి కాకముందు ఫ్రీగా అమ్మ నాన్న తోబుట్టువులతో చాలా హ్యాపీగా ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత కూడా అత్తగారింట్లో ఏ ఇబ్బంది ఉండదనే అడుగు పెట్టాలి. అప్పుడు ఆ అమ్మాయి కూడా అందరితో కలిసిపోయి చక్కగా అత్త మామ మరుదులు అంతా చక్కగా హాయిగా ఉంటుంది. అక్కడికంటే కూడా ఇక్కడ సంతోషంగా ఉంది అనే విధంగా ఫీల్ అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక భార్యాభర్తలు అంటే, భర్త ఏదైనా తొందరపడి మాట్లాడినా భర్త భార్య సర్దుకునే విధంగా ఉంటే అసలు ఆ ఇంట్లో గొడవలు అనేవి రావు. తప్పు ప్రతి ఒక్కరూ చేస్తారు, భార్య చేస్తుంది భర్త చేస్తారు, పొరపాట్లు ఉంటాయి, అవన్నీ సర్దుకొని ముందడుగేస్తే ఆ జీవితం చాలా హాయిగా ఉంటుంది. పెళ్ళి మీద నా అభిప్రాయం ఏంటంటే, హస్బెండ్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని రిలేషన్స్ కలిపి ఒకే మనిషి నా దృష్టిలో హస్బెండ్.
చివరి వరకు మనతో పాటు ఎవరున్నా లేకపోయినా హస్బెండ్ అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు, అన్ని సిచ్యువేషన్స్లో ఉంటాడు. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ మై హస్బెండ్. నాకైతే పెళ్ళి మీద అభిప్రాయం చాలా మంచిది. హాయ్ సౌజన్య అండ్ విజయకుమార్ గారు, ఎలా ఉన్నారు? మ్యారేజ్ అంటే ఏంటి అని అడిగారు, పెళ్ళి అంటే ఏంటి అని అడిగారు. బట్ ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఈజ్, బట్ ఐ కెన్ సే ఓన్లీ థింగ్ మ్యారేజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అండ్ అన్బ్రేకబుల్ ప్రామిస్ బిట్వీన్ యూ అండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ త్రూ అవుట్ లైఫ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ రిమెంబర్ నా మా తరపు నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి. సౌజన్య మీకు అండ్ విజయ్ కుమార్ గారికి బెస్ట్ విషెస్, హ్యాపీ వెడ్డింగ్ డే, పెళ్లి రోజు శుభాకాంక్షలు. అందరూ అమ్మ గురుమద ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, ఓకే అండి. చూసారా కదా మరి మన ఫ్రెండ్స్ ఏం చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారండి వాళ్ళ పెళ్లి మీద. చాలా బాగా చెప్పారు వాళ్ళు మాత్రం. అలాగే ఉండాలి మనం కూడా, ఒక టామ్ అండ్ జెర్రీ లాగే ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అనేది. అలా ఉంటేనే ఒక మజా వస్తుంటుంది. మరి నువ్వేం చెప్తావు పెళ్ళి విషయంలో? నేను నా విషయంకు వస్తే, ఒక గొడవ అనేది భార్యాభర్తలకి వస్తే వాళ్ళ మధ్య ఉండాలి, కానీ మూడో వ్యక్తిది రాకూడదు అని నా అభిప్రాయము. మూడో వ్యక్తి వచ్చారు అంటే అసలు అది ఇంకా పెద్దది అవుతుంది, కానీ ఇంకా చిన్నది అవ్వదు. ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఎదురెదురుగా కూర్చొని నీ ప్రాబ్లం తన ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ మనసులో ఏముంది నా మనసులో ఏముంది అలా తెలుసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఏ సమస్యలు ఉండవు, దాపరికాలు ఉండకూడదు. తర్వాత ఒక భార్య మీద భర్తకి ఎంత నమ్మకం ఉందో అదేవిధంగా భర్తకి భార్య మీద అదే నమ్మకం ఉండాలి. స్టార్టింగ్లో వచ్చే సమస్యలన్నీ కూడా ఒక అడ్జస్ట్మెంట్ కొరకే వస్తాయి, అది ఒక అనుభవం వస్తుంది, ఒక భార్యాభర్తకి అనుభవం అని అనుకుంటున్నాను నేనైతే. మరి నువ్వేమంటావు? పెళ్ళి అంటే నాకు తెలిసి ఆల్ ఇన్ వన్ ఒక బుక్ లాంటిది, అందులో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మరి ఇక సెలవు, నమస్తే.